ఈ వీడియోలో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి ఈ యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో విద్యార్థి యొక్క పేరును అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ని స్కూల్ లాగిన్లోనే ఎనేబుల్ చేశారు. మనం అపార్ మాడ్యూల్లో అపార్ ఐడిని జనరేట్ చేసేటప్పుడు విద్యార్థి యొక్క పేరు, ఆధార్లో ఉన్న పేరు రెండు మ్యాచ్ అవ్వాలి. అంటే స్కూల్ రికార్డ్స్లో ఉన్న పేరు, అంటే యూడేస్ ప్లస్ సైట్లో స్కూల్ రికార్డ్స్లో ఉన్న పేరు, స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఈ రెండు పేర్లు మ్యాచ్ అయితేనే మనకి అపార్ ఐడి జనరేట్ అవుతుంది. కాబట్టి చాలామంది విద్యార్థులకు ఈ స్కూల్ రికార్డులో నేమ్ అనేది తప్పుగా ఉంది, కాబట్టి ఈ నేమ్ని సరి చేసుకోవడానికి ఆప్షన్ స్కూల్ లాగిన్లోనే ఇచ్చారు. కాకపోతే కొన్ని రకాల కండిషన్స్ ఇచ్చారు, ఆ కండిషన్స్కి సంబంధించి మాత్రమే మనం స్కూల్ లాగిన్లో చేయగలము. ఇప్పుడు ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఈ కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా రీఅరేంజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ నేమ్, అంటే ఇక్కడ పేరు ఉంది కదా, ఈ పేరులో ఈ ఓట్స్ని ముందుకు వెనకకు మనం సరి చేసుకోవచ్చు. అంటే సర్నేమ్ ముందుకి వెనకకి, ఈ విధంగా మనం ఆ పేరులోని పదాలని ముందుకు వెనక్కి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ పేరులో కనుక ఏదైనా ఒక సింగిల్ లెటరు మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పేరులో కనుక స్పేసెస్ ఏమైనా ఉంటే వాటిని మనం డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్థి పేరు ముందు కనుక ఈ విధంగా మిస్ అని చెప్పి ఏ విధంగా టైటిల్ ఉంటే దానిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నాలుగు కండిషన్స్కి సంబంధించి మాత్రమే మనం స్కూల్ లాగిన్లో ఎడిట్ చేసుకోగలం, అది కూడా వన్ టైం మాత్రమే మనం ఎడిట్ చేసుకోగలం. కాబట్టి ఈ కండిషన్స్ సంబంధించి మాత్రమే స్కూల్ లాగిన్లో చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే మనం విద్యార్థి యొక్క పేరుని మనం అప్డేట్ చేసుకోగలం. కాబట్టి ముందుగా మనం అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ స్టూడెంట్ పిన్ నెంబర్ వద్ద పిన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ విద్యార్థి పేరు కనిపిస్తుంది, అదేవిధంగా స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి పేరు కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనం కరెక్ట్గా ఉండే విధంగా ఇక్కడ మనం పేరుని ఇక్కడ మనం ఎడిట్ చేసుకొని ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసేసి అప్డేట్ రికార్డు మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పేరు అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్కూల్ లాగిన్లో అయితే ఇందాక చూపించిన ఆ నాలుగు కండిషన్స్లో మాత్రమే మనం స్కూల్ లెవెల్లో మనం చేసుకోగలం. ఇంకా మిగతా వాటికి మాత్రం మనం ఎంఎస్ గారి అంటే ఎంయూ గారి యొక్క లాగిన్లో మాత్రమే మనం ఈ పేరుని అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు కనుక ఈ కండిషన్స్లో ఎప్పుడైనా మనం నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం స్కూల్ లెవెల్లోనే ఈ పేరుని ఎడిట్ అనేది చేసుకోవచ్చు.